క్రీడల్లో రాణిస్తూ ఎన్సీసీ క్యాడెట్గా ఉన్నత శిఖరాలు అధిరోహించింది షెహనాజ్ అనే వివాహితురాలు. కానీ నిత్యం ఆమె భర్త అత్తల నుంచి వేధింపులకు బలవుతూనే ఉంది. భౌతిక దాడుల ఫలితంగా 2 సార్లు అబార్షన్ అయిందని వాపోతోంది బాధితురాలు షెహనాజ్. తనను శారీరకంగా మానసికంగా హింసించిన భర్తపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న షెహనాజ్తో మా ప్రతినిధి అమర్ మాట్లాడారు. ఉన్నత చదువులు చదివింది, యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం ద్వారా భారతదేశం నుండి ప్రాతినిధ్యం వహిస్తూ ఇతర దేశాల్లో కూడా పర్యటించి వచ్చింది. అలాగే దేశంలోని అత్యున్నత స్థానాల్లో ఉన్న వారి నుంచి సన్మానాలు సత్కారాలు పొందింది. కానీ పెళ్లి చేసుకున్నటువంటి భర్త నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి ఎదుర్కొంది. అతని చేతిలో అనేక సందర్భాల్లో దాడులు నెరుకుంది. అయితే పోలీసుని ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని కోరుతున్నటువంటి షహనాజ్ ప్రస్తుతం అంటున్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది మేడం? ఎప్పటి నుంచి మీ హస్బెండ్కు మీకు క్లాషెస్ మొదలయ్యాయి? మధ్యాహ్నం మ్యారేజ్ అయింది. ఇంకా ఆ రోజు నైట్ నుంచే మా మామేస్ గొడవ స్టార్ట్ చేశారు. సరిగ్గా మర్యాదలు చేయలేదు, మా కొడుకుని బాగా చూసుకోలేదు, తిండి దగ్గర సరిగ్గా చూసుకోలేదు, మీరు పట్టించుకోవట్లేదు అని చెప్పి స్టార్ట్ చేశారు. ఇంకా మ్యారేజ్ అయిన 3వ రోజు నుంచే మళ్ళీ కట్నం గురించి స్టార్ట్ చేశారు. ఆల్రెడీ మ్యారేజ్ అవ్వక ముందే ఇవ్వాల్సిన బంగారము, డబ్బు, ఇంకా కింద పైన ఇల్లు స్థలాలు అన్నీ ఇచ్చారు. అయిన తర్వాత కూడా, నువ్వు ఒక్క కూతురే కదా, మీ అమ్మ దాచుకొని ఏం చేసుకుంటుంది, ఇవ్వచ్చు కదా అది ఇది అని చెప్పి వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ మా మామే మాట్లాడడం, మా అత్తయ్య కొట్టడం, ఇంకా మా హస్బెండ్ అండ్ ఆబ్వియస్లీ మా ఫాదర్ లేనందువల్ల ఇంకా నాకు ఏమన్నా సఫర్ చేస్తే మా మమ్మీ ఇంకా సఫర్ అవ్వడం, నా కూతురు సఫర్ అవుతుంది అని చెప్పి నా మ్యారేజ్ అయిన తర్వాత కూడా మమ్మీ బాగానే సమ్ లాంగ్స్లో మా హస్బెండ్కి మనీ ఇవ్వడం జరిగింది. ఇంకా మ్యారేజ్ అయిన ఒక 1 మంత్లోనే నాకు కట్నం కింద ఇచ్చిన గోల్డ్ అంతా బ్యాంక్లో పెట్టేశారండి. ఇంకా ఫిజికల్గా ఎలా హెరాస్ చేశారు? ఫిజికల్గా అంటే మా అత్తయ్య, మా మామయ్య అండ్ మా హస్బెండ్ ముగ్గురు కొట్టేవారండి. అది కొట్టడం కూడా అసలు ఒక్కొక్కసారి నాకు బ్లాక్అవుట్ అయిపోయేది. అసలు ఎలా కొడుతున్నారు, ఏంటి, ఎందుకు కొడుతున్నారు కూడా అర్థం కాదు. వాళ్ళు కొట్టినా కూడా నేను అలానే పడి ఉంటున్నాను అని చెప్పి ఇంకా ఎక్కువ చేసేవాళ్ళు. ఎందుకంటే మళ్ళీ ఇంటికి పంపించేస్తే మళ్ళీ మా మమ్మీ వాళ్ళు చూస్తారు, మళ్ళీ వచ్చేటప్పుడు నేను ఏదో ఒకటి తీసుకొని రావాలి మా పేరెంట్స్ నుంచి అని చెప్పి నేను మా పేరెంట్స్ని కూడా చెప్పేదాన్ని కాదు. మీ హస్బెండ్ నంద్యాల, మీ దోర్నాల, కానీ విజయవాడలో కేసు పెట్టడానికి రీజన్ ఏమిటి? విజయవాడలో మా హస్బెండ్ ఇంతకుముందు చెన్నైలో వర్క్ చేసేవారండి. ఇప్పుడు విజయవాడకి ట్రాన్స్ఫర్ అయింది. నేను మా హస్బెండ్ విజయవాడలోనే ఉండేవాళ్ళం. మాతో పాటు మా అత్తయ్య, మామయ్య కూడా నివసించేవాళ్ళు. సో ఇదంతా జరిగింది విజయవాడ పడమటలోనే కాబట్టి మేము విజయవాడ పడమట స్టేషన్లోనే ఇది బుక్ అయింది. మెంటల్ హెరాస్మెంట్, నేను నంద్యాలకి లేకపోతే నేను ఉండే దోర్నాలకి వెళ్ళొచ్చు, కాకపోతే నేను విజయవాడలోనే వేరేగా ఇల్లు తీసుకుని మా మమ్మీని తీసుకొని ఉంటున్నాను. ఇప్పుడు కాకపోయినా తర్వాతనే తను తప్పు తెలుసుకొని వస్తాడేమో అని చెప్పి, కాకపోతే ఇప్పుడు కూడా తను నాకు నిన్ను చంపేస్తాను, ఎక్కడికి వెళ్ళినా అక్కడికి ఫాలో అవ్వడం, వాళ్ళ ఫ్రెండ్స్ని పెట్టడం, పోలీస్ వాళ్ళ నుంచి ఒకటే కోరుకున్నాను, ప్లీజ్ నాకు న్యాయం చేయండి. ఖచ్చితంగా దాదాపుగా 1 ఇయర్ 1½ ఇయర్ నుంచి తనని తీవ్రంగా హింసిస్తున్నాడు. పెళ్ళైన మొదటి రోజు నుంచే తీవ్రంగా టార్చర్ చేస్తున్నాడు. కాబట్టి తనతో ఇబ్బందులు ఎదుర్కొంటూ తను అనేక మార్లు పోలీసులు సంప్రదించాలని, ఎప్పటికప్పుడు మంచిగా చూసుకుంటానని చెప్పి తీసుకువెళ్ళిన తర్వాత విపరీతమైన టార్చర్ చేస్తున్నాడని చెప్పి తనతో పాటు భర్తతో పాటు అత్తమామలు కూడా తీవ్రంగా వేధిస్తున్న నేపథ్యంలో తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. యూడియన్ శివాతో అమర్, సాక్షి టీవీ, విజయవాడ.